సరిగా జీతాలు రావడం లేదు. అదిగాక మాకు 15 రోజుల డ్యూటీలే ఉన్నాయి, మాకు ఫుల్ డ్యూటీలు లేవు. మళ్ళీ బోనస్లు ఆగిపోయినాయి 4 సంవత్సరాల నుంచి, మాకు జీతాలు లేవు. మేమేమన్నా అడితే మమ్మల్ని పోలీస్ స్టేషన్కి జీఆర్పీకి పట్టిస్తాము, గోపారంపురం పోలీస్ స్టేషన్కి ఇస్తామని బెదిరిస్తున్నారు. ఎక్కడికి పోయినా మాకు ఏం న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం కావాలి. మేము కాంట్రాక్ట్ నుంచే, మేము పర్మనెంట్ లేబర్ పర్మనెంట్ డ్యూటీ కూడా వేయట్లేదు. మేము కాంట్రాక్ట్ బేసిక్ మీదే చేస్తున్నాం. మా కంపెనీ పేరు రక్షకు, మాకు మాకు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. అంటే ఎందుకు అంటే మీ పని చేసిన పైసలు మీ అంటే మీ జీతాలు మీకు అడిగితేనే వాళ్ళు బెదిరిస్తున్నారు కంపెనీ వాళ్ళు. మేము కష్టం చేసిన పైసలే మాకు ఇవ్వడానికి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము ఇన్ని 2 రోజుల నుంచి కూర్చుంటే నైట్ 10,000 వేసారు. మా జీతం 18,000కు 10,000 వేసారు. అంటే మీ జీతం ఎంత పూర్తిగా? 18,000. ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయ్యి 18,000 వస్తాయి. ఆ 18,000 ఏమని అంటే ఇస్తామంటూ ఇయ్యరు. ఎన్ని నెలల నుంచి పని చేస్తున్నారు మీరు? మేము ఒక 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నేను అందులో చాలా కాంట్రాక్ట్లు వచ్చినాయి, చాలా మంచిగా ఇచ్చేటోళ్ళు. ఈ కాంట్రాక్ట్ వచ్చినప్పటి నుంచి మాకు మంచిగా ఇవ్వడం లేదు. అదే మా స్టేషన్లో కొట్లాడినాం, స్టేషన్లో కొట్లాడితే ఇక్కడ కొట్లాడితే మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తామన్నారు. మాకు అక్కడ డిఆర్ఎం ప్రోగ్రామ్ అయింది ఈరోజు స్టేషన్లో. ఆ పని అయిపోయేంత మట్టుకి మేము డ్యూటీ మీరు చేయండి, డ్యూటీ వేయండి, మీకు ఇప్పుడు జీతాలు ఎంబడే పడిపోతాయి, చెయ్యరు చెయ్యరు అన్నారు. మేము ఆ సార్ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు మేము డ్యూటీ చేసిన తర్వాత మాకు ఎవరికి వచ్చిగా మాతో మాట్లాడిందే చేసినాయి. మాకు 1:30 మీటింగ్ పెడతామన్నారు, ఫుల్ డ్యూటీలు ఇస్తామన్నారు, మీ శాలరీ మీకు వేపిస్తామన్నారు. ఫుల్ డ్యూటీలు లేవు, మాకు ఇంతవరకు వచ్చి మాట్లాడిన మానవుడే లేడాడ. మేము 1:30 మాకు మాట్లాడతామని చెప్పిండు. మేము 1:30 2 గంటల దాకా స్టేషన్లో వెయిట్ చేసినాం, చూసినాం వస్తారేమని. వాళ్ళు రాలేదు, అందుకే మేము ఇక్కడ న్యాయం జరుగుతుందని సంచల భవన్ వచ్చినాం. సంచల భవన్కి వస్తే సంచల భవన్లో ఆర్పిఎఫ్ వాళ్ళు మమ్మల్ని పోలీసులకు పట్టిస్తాం. గోపాలపురం పోలీస్ స్టేషన్కి మేము ఫోన్ చేస్తాం, మిమ్మల్ని అందరినీ బొక్కలేస్తారు, అసలు మీరు బయటికే రారు, మీకు లైఫ్ లేకుండా చేస్తామన్నారు. అక్కడ జీఆర్పీ అక్కడ వాళ్ళే అంటున్నారు మాట, మమ్మల్ని అట్లా భయపెడుతున్నారు. మీరైతే ఈ పని చేస్తే మేము ఇట్లా చేస్తామని అంటున్నారు. అది అంటే మీ జీతాలు మీకు మీ జీతాలు మీరు అడిగినందుకు వాళ్ళు అట్లా అంటున్నారు మమ్మల్ని. చేస్తామని కూడా చెప్తున్నారు, డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తాం, మీరు వాడు ఇట్లా టార్చర్ చేస్తే మిమ్మల్ని డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తామని బెదిరిస్తున్నారు. గోవర్ధన్ సార్ సుధా మా దగ్గరకు వచ్చి మీకు ఇట్లా మీరు డ్యూటీ నుంచి అలా చేస్తారా చేయరా, చేయకపోతే మేము డ్యూటీ నుంచి అలా తీసేస్తామంటే మేము ఎస్ఎస్ సార్ తాను సుతమైనాం సార్. ఆడ సుత ఆ సారు ఇక్కడికి సలహా ఇచ్చాడు. అంటే రైల్వే కార్మికులకు తన ఒక అధికారులు అయితే ఉంటారు, చాలా పెద్ద ఎత్తున సంస్థ మీద రైల్వే సంస్థ అనేది, కానీ ఇంత అధికారులు ఎవరు పట్టించుకుంటలేరా మీ విషయాన్ని? రెండు రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము, తిండి తిప్పలు లేకుండా ధర్నా చేస్తున్నాం మేము 2 రోజుల నుంచి. మాకు ఎవరు పట్టించుకుంటలేరు. ఆఖరికి రైలు నీలంకి వచ్చాం మేము. ఇక్కడ కొంచెం సారు మాకు సాయంత్రం వరకు వేస్తారని మాట్లాడడం వరకు జరిగింది. అయితే తర్వాత అది ఏమవుతుందో ఇక మాకు తెలియదు. మేమైతే మాట్లాడాము ఇప్పుడు వచ్చి ఇక్కడ. అంటే ఇప్పుడు గత 2 రోజుల నుంచి మీరు డ్యూటీకి వెళ్తున్నా మరి? మొన్న నైట్ చేసినాం, నిన్న మార్నింగ్ డ్యూటీ చేసినాం, నిన్న మధ్యాహ్నం నుంచి డ్యూటీ లేదు. మేము వర్క్ కూడా మేము ముట్టుకోలేదు. మాకు జీతం వేస్తే వర్క్ మాకు మేము వర్క్ చేస్తామంటున్నాం. మీరు చేయకపోతే మేము చేపించుకుంటాం. మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చి చేస్తారంటే మేము ఇచ్చి చేపించుకుంటాం. మీరు పక్కకు తొలగొని రంటున్నారు మమ్మల్ని. అంటే మీరు రాకుండా పర్లేదు కానీ వాళ్ళకి ఇచ్చి చేపించుకుంటామంటారు. మేము అదే అడిగినాం సార్, మాకు ఇవ్వని జీతం వాళ్ళకి ఎట్లా ఇచ్చుతారంటే అది మా ఇష్టం. అది మా ఇష్టం. మీకు డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తాం అంటారు, డ్యూటీలోకి వెళ్ళి మేము తీసేస్తాం, వేరే వాళ్ళని పెట్టుకుంటాం అంటారు. వాళ్ళు వచ్చిన కాల్చెల్లి మాకు జీతాలు కరెక్ట్ వస్తలేవు. ఇప్పుడు 6 నెలల నుంచి ఇదే సతాయిస్తారు. అయితే ఒక ప్రతి నెల ఇట్లే అవుతుంది. ఈఎస్ఐ వాడతలేవు, పిఎఫ్ మెసేజ్ లేవు, పిఎఫ్ మెసేజ్ వస్తలేవు, ఈఎస్ఐ వాడతలేవు. ప్రతి నెల 3 నెలల నుంచి బోనస్లు లేవు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి బోనస్లు అయితే రాలేదు. మన ఈ కాంట్రాక్ట్ వచ్చిన కాంచెల్ మాకు ఇబ్బంది అవుతుంది. ఈ కాంట్రాక్ట్ వచ్చిన కాంచెల్ బాగా ఇబ్బంది అవుతుంది. మాకు కరెక్ట్ శాలరీ పడతలేవు. ఇంకోటి ఏంది మాకు యూడిఎస్ ఉన్నప్పుడు మాకు కరెక్ట్ జీతాలు పడుతుండే. 7 తారీఖు పడుతుండే మాకు జీతాలు. వీళ్ళు ఏమంటే వచ్చి ఈ కాంట్రాక్ట్ ఎప్పటికి నుంచి వచ్చిందో మాకు ఇబ్బంది అవుతుంది. ఆ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు మాకైతే అందరికి ప్రతి ఒక్కరికి జీతాలు ఫుల్ జీతాలు వచ్చినాయి. మళ్ళా లాక్డౌన్లో మీ కొంతమంది ఇంటికాడ అందరు వర్కర్ మొత్తం ఇంటికాడ ఉంటే ఏంది, లాక్డౌన్లో సుతం మాకు జీతాలు పడ్డాయి. సగం జీతాలు ఇచ్చారు, మళ్ళీ బోనస్లు సుతి ఇచ్చారు. అన్న ఒక్కొక్కరికి అన్నం లేకుంటే బియ్యం లేకపోతే బియ్యం సుతి ఇప్పించారు.
ఆ కాంట్రాక్టర్ అంతా మంచి, ఈ కాంట్రాక్టర్ కాదు సార్. మాకు కావాల్సింది అంటే అందరికీ న్యాయంగా జరగాలి. ఏంది మొత్తం ఫుల్ డ్యూటీలు కావాలి, ఫుల్ డ్యూటీలు కావాలి మాకు. మాకు టైంకు జీతాలు పడాలి. 5 తారీఖు 7 తారీఖు మాకు జీతాలు పడాలి సార్. మాకైతే ఇది కావాలి, ఇది మా కోరిక. స్టోర్ కాడ నిన్నటి నుంచి, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మాకు ఎవరు పట్టించుకున్న మానవుడు లేడు. అసలు మీరు తిన్నారా, నీళ్ళు తాగిరా, అడిగటోళ్ళు కూడా ఎవరు ఇంతవరకు రాలేదు మా దగ్గరికి. ఇంతవరకు ఒక్కరు కూడా మమ్మల్ని అడిగిన మానవుడే లేడు. పని పని పనే, ఎక్కువ మాట్లాడితే మేము తీసి పడేస్తాం. తీసి పడేసుడే అదే మాట్లాడు ఎవరు ప్రతి ఒక్కరు. కానీ మనం మేమైతే అడగద్దేది, ఏదైనా అడుగుతాం మిమ్మల్ని తీసేస్తాం. అదొక్కటే ఇంకా తీసేస్తాం అన్న మాట తప్ప ఇంకోటి రాదు. మాకు ఇది ఇస్తలేరని మేము అడగద్దు. అడిగినవా కథం, నువ్వు వెళ్ళిపోయిగా, నీ పేరు రాయరు, నిన్ను పక్కకు నిలబెట్టేస్తారు. ఇక గతంలో ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి మరి? లేదు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయినాయి ఇవన్నీ. మేము చేసేది ఎందుకు? మాకు ఇంట్లో వెళ్ళకనే కదా మేము ఇక్కడికి వచ్చి చేసేది. మరి మా కష్టాన్ని మేము అడుగుతాం కూడా మాకు ఇవ్వకుంటే ఇదేనా? ఏదైనా అడిగితే ఇంకా రిటర్న్ మా అమ్మనే పడుతున్నారు. అసలు ఏం ఎవరిని అడగాలి, మేము ఎవరి దగ్గరికి పోవాలి? ఎవరు చూడు రిటర్న్ రిటర్న్ రివర్స్ అయ్యి అందరు. ఒక కంపెనీ అంటేనే అన్నం పెట్టేది, మరి మాకు అన్నం పెట్టే అమ్మనే లేదు ఇంట్లో. అన్నం లేదు వెళ్ళిపోవాలి తర్వాత మేము ఎవరిని పోయి అడుగుతాము? మేము పనిచేసేది ఆడ కాబట్టి యజమానినే కదా అడిగేది. యజమాని మమ్మల్ని పట్టించుకున్నప్పుడు మేము ఏం చేయాలి? మీ పై అధికారులకు మరి ఎట్లా స్పందించాలి ఈ విషయాలపైన? మేము లెటర్లు పెట్టినాం ఈరోజు. మేము నిన్న లెటర్ పెట్టి కూర్చున్నాం మాకు జీతాలు కావాలని. కూర్చుంటే మాకు 18,000 పడాలి. 18,000 రాత్రి బిచ్చం వేసినట్టు 10,000 రూపాయలు వేసారు. ఆ 10,000 ఇట్లా పడ్డాయి, అట్లా ఈఎంఐ కట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలకు తిండి ఏం పెట్టుకోవాలి? మేము ఇల్లు కిరాయి ఏం కట్టుకోవాలి? మేము అందరం ఒంటరి మహిళలమే, చాలా మంది ఉన్నాం ఇలా. చాలా మంది భర్త లేని వాళ్ళమే ఉన్నాం. మా పరిస్థితి ఏంది? మా దరిద్రానికి ఆ దేవుడు 3 పిల్లల్ని ఇచ్చిండు. మేము ఏం చేసుకొని బతకాలి? మేము ఆ కంపెనీని నమ్ముకొని బతికినప్పుడు వాళ్ళు మా కంట్లో అంత అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం కావాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నారు మరి మీరు? 14 సంవత్సరాలు. 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇదే టార్చర్ మాది. 4 ఇయర్స్ నుంచి ఇదే టార్చర్ అవుతుంది. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎస్ఐ లేదు అసలు ఇంట్లో. ఇన్నేళ్ళ నుంచి అది అడగద్దు, అట్లా ఇది లేదని మేము అడగద్దు. అంతే చేస్తూ పోవాలా? అడిగినవా కథం నిన్ను పక్కకు పెట్టేస్తారు. నేను నిలదీసేది అడగద్దు అసలు. కంపెనీలా ఒక రోజు మేము కూర్చొని సార్ మా జీతాలు అంటే సాయంకాలం కల్లా పడిపోతుండే మాకు. కానీ మరి మా దరిద్రం ఏంటంటే ఈ రక్షక కంపెనీ వచ్చిన కాంచలే మాకు ఈ జీతాల కడ ఇట్లా సతాయిస్తారు. ఒక నెల 2 నెలలు 3 నెలల జీతాలు వాళ్ళు ఆపుకుంటారు. ఇప్పుడు 2 నెలల జీతం వాళ్ళ మీద ఉంది. జూన్ జూలై వాళ్ళపైనే ఉంది. ఇదేంటిది? ఇది ఆగస్టు రన్నింగ్ అవుతుంది. ఇంతవరకు జీతం లేదు. ఒక్కలే నలుగురు చేసే పని, ఒక్కలే. ఆ ఒక్కరు చేసినా కూడా టార్చరే మాకు. ఆ ఒక్కలు చేసినా కూడా టార్చరే. ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు. ఎంత చేసినా చేయలేదు, ఎంత చేసినా చేయలేదు. ఎన్ని గంటలు మీ డ్యూటీ టైమింగ్? 8 గంటలు. 8 గంటలు. అన్నం తినని అయినా కూడా మేము ఆ టార్చర్ భరించి చేస్తున్నాం సార్. పిల్లల గురించి, మా ఇల్లు సంసారం గురించి చేస్తున్నాము. చేసినా కూడా ఇంత అన్వేషించుతున్నాం మేము. గట్టిగా మాట్లాడమంటే సార్ పేరు రాయరు, పక్కకు నిలబెడతారు. లేకుంటే బండ్లు వచ్చే దాంట్లో వేస్తారు సారు. నేను 15 సంవత్సరాలు బండ్లు వచ్చే దాంట్లో నేను చేస్తా. చెత్త బండి పట్టినా అంతా చేసినా ఈ ఇంత ఉమ్మరైంది. నిన్ను తీసేస్తా అని అంటారు, నిన్ను తీసేస్తా అంటారు. శ్రీకాంత్ సారు అని సూపర్వైజర్ ఉన్నాడు, ఆయన నన్ను బాధ బాగా పెడతాడు. నన్ను ఖచ్చితంగా ఆ పనుల కింద చేస్తాడు. ఒక్కసారి కూడా పలత్పరమిన అయ్యాడు. నేను 15 సంవత్సరాలు చేయబట్టి న్యాయంగా కొట్లాడితే మా మీద పగ పెడతారు. మాకు ఈఎస్ఐ లేదు, ఏది లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ కానీ ఒక పేపర్ రాసిస్తారు. ఆడికి పోయినాం అనుకో, ఈఎస్ఐ హాస్పిటల్ పోయినాం అనుకో, ఇది మా మొగ్గర కొట్టేస్తారు. ఇట్లా ఎవరమ్మా ఇది రాసిచ్చింది, వాళ్ళని తీసుకురా పొమ్మని మా మొక్కర వాడేస్తారు. మరి ఇన్ని 18 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు ఏది లేదు, హాస్పిటల్కు లేదు, ఏది లేదు. హాస్పిటల్ పైసలు కట్ అవుతున్నాయి, అది లేదు. పిఎఫ్ కూడా కొన్ని పైసలు కట్ అవుతున్నాయి, కొన్ని పైసలు కట్ చేస్తలేరు. మాకు ఏది సరిగ్గా లేదు. మేము అందుకని రోడ్ ఎక్కినాము. మాకు ఏదన్నా ఒక న్యాయం కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం మేము. హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా మరి మీకు? రెండు చేయిలు ఇరిగినా కూడా ఒక పైసా కూడా కట్టియలే మాకు. మాకు ఏ దిక్కు లేదు డ్యూటీలో. మేము ఏమై పైన కూడా వాళ్ళకి అనవసరం. కనీసం ఒక దండద చేసేటోళ్ళు కూడా దిక్కు లేరు అసలు. అట్లాంటి సిచ్యువేషన్ మాది. అసలు ఎంత ఎట్లా చేస్తున్నామో ఏందో కాదు మాకు తెలుసు అసలు.
అంతే. మీ దాంట్లో జీతాలు అందరికి 18,000 లేకుంటే ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్ది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అందరికి సమానం జీతాలు. డబ్బులు తీసుకుంటాను 18,000, 20,000, 30,000 ఇట్లా వాళ్ళ దగ్గర తీసుకొని, కొత్త వాళ్ళ దగ్గర తీసుకొని మొన్న 20 మంది దాకా కొత్త వాళ్ళని పెట్టుకున్నారు. అలా పెట్టుకున్నా కాని నుంచి మాకు ఈ అన్యాయం జరుగుతుంది. అంటే మీ ఉద్యోగంలో జాయిన్ కావాలంటే డబ్బులు పెట్టే జాయిన్ కావాలా? అంతకుముందు మేము 1 రూపాయి ఇవ్వకుండా ఎక్కినాము. ఇప్పుడు తీసుకున్న వాళ్ళ దగ్గర విజయ సారు, మళ్ళా నా అనిల్ ఈయన పేరేంది, నరేష్ సారు, వీళ్ళందరూ సూపర్వైజర్లు, వీళ్ళందరూ చేతులు కలుపుకొని, మళ్ళీ హెల్త్ ఇన్స్పెక్టర్, మళ్ళీ ఇంకా హరికృష్ణ సారు, వీళ్ళందరూ కలుపుకొని, చేతులు కలుపుకొని డబ్బులు తీసుకొని మాకు అన్యాయం చేస్తాను. మాకు న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం జరగాలి. మేమంతా బాధపడిపోతున్నాం సార్. ఒక్కొక్కరు పిల్లలు ఉన్నారు సార్, ముగ్గురు నాలుగు పిల్లలు ఉన్నారు. మేమంతా బాధపడిపోతున్నాం తెలుసా సార్? మమ్మల్ని గోస గోస అంచుకుంటారు, మాకు తిండి తిననియారు. ఇట్లా 4 గ్రామ్ డిఆర్ఎం సార్ వచ్చిందంటే 4 గ్రామ్ తినకదు, అక్కడ పెట్టండి అన్నం గిన్నె అని మస్తు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని తెలుసా. ఎంత టార్చర్ అయినా కూడా 18 సంవత్సరాలు ఒక్కొక్కరు 50 రూపాయల కూలి కానించి చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పటి వరకు ఉన్నారు వాళ్ళు, ఇప్పటిదాకా చేస్తున్నారు వాళ్ళు 50 రూపాయల కూలి కానించి. అంటే మీరే ఇక 50 రూపాయల కూలి అంటే మాకు ఫస్ట్ యూనియన్ కోసం కొట్లాడితే ఒక అన్న వచ్చి మాకు యూనియన్ ఆయన వచ్చి న్యాయం చేసి, అప్పుడు కూడా నేను సార్ల కోసం కొట్లాడిన, 12,000 జీతం ఇప్పించారు మాకు, 4 నెలల బోనస్ ఇప్పించారు అప్పుడు పాత సార్లు ఉన్నప్పుడు మాకు. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ వచ్చిన కానీ మాకు ఏది లేదు. ఏమన్నా అంటే మిషన్లు ఖరాబ్ అయినాయి, మిషన్లు నడిపేటోళ్ళ మీద ఫైన్లు వేస్తున్నాము, అది వేస్తున్నాము, ఇది వేస్తున్నాము, ఈ పాన్ మరకలు కడగలే, ఇగో ఇవన్నీ జరుగుతున్నాయి మాకు. ఇవన్నీ జరుగుతున్నాయి సార్, మమ్మల్ని చాలా తకిలి పెడుతున్నారు. అందుకనే మేము అన్యాయం న్యాయం జరగాలని, న్యాయం జరగాలని మీ మీడియా వాళ్ళనే అనుకుంటున్నాం. సూపర్వైజర్లు కూడా మేము మాట్లాడుతుంటే, మేము మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నారు నచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడతారు గంటలు గంటలు, కానీ మేము ఏదన్నా ఇట్లా నిలబడ్డాటోలు కొట్టుడు, మమ్మల్ని పోటోలు కొట్టుడు, బ్లేమ్ చేసుడు, అన్నీ ఇట్లా జరుగుతున్నాయి సార్. మాకు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి, వాళ్ళ ఇళ్ళ కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి, ఆ విధంగా మేము. అందుకనే మాకు న్యాయం కావాలని మేము మస్తు ఇబ్బంది పడుతున్నాం సార్. ఇటుకి 2 రోజుల నుంచి ఫుట్పాత్ మీద వండుకున్నాం మేము, మస్తు మస్తు రాత్రి తెలందాకా దోమలు ఈగలు అనుకుంటా పండుకున్నాం. ఏమన్నా అంటే పోలీసు వాళ్ళను, ఆర్పి కోళ్ళను, వాళ్ళని పిలుతాం, వీళ్ళని పిలుతాం, మిమ్మల్ని ఎలా కొడతాము, మీకు జీతాలు ఏము, అది ఏమో ఇది ఏమని అట్లా మాట్లాడుతున్నారు. మరి మాకు న్యాయం జరుగుతుందా? మరి అన్యాయం జరుగుతుందా? ఇక దేవునికి తెలవాలి. అది మేము కోరుకునేది అదే సార్. మేము 2011 నుంచి చేస్తున్నా. ఏ కంపెనీ వచ్చి ఇంత టార్చర్ పెట్టాలి, ఈ కంపెనీ పెడుతుంది టార్చర్ మాకు. జీతాలు అడుగుతున్న టైంకు పక్కకుండా అంటారు, చేసేనేమో జైలు లేకుండా ఇంటికి వెళ్ళిపో అంటారు, వేజ్ అయింది వెళ్ళిపో అంటారు, 50 ఏళ్ళకి తీసేస్తామంటారు, 60 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది, 60 ఏళ్ళ దాకా తీసే రూల్స్ లేదు కదా, 50 ఏళ్ళకే తీస్తారా? గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి 60 ఏళ్ళకి ఉంటుంది, మాకు 55 అన్న ఉండాలి కదా. వద్దు మీకు వెళ్ళిపోండి మీరు అంటుండ్రు, మీరు రావద్దు అంటుండ్రు, ఏమన్నా అంటే కొత్తగా మాట్లాడితే నీ పేరు రాయ పక్కకి వాడు అని అంటుండ్రు. మా బతుకులేమింది? ఇక వాళ్ళని ఇక టార్గెట్ పెట్టుకుంటారు, ఇక వీళ్ళకి డ్యూటీ లేదు, వీళ్ళ పేరు రాయొద్దు అని అంటారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది దీంట్లో? 15 ఇయర్స్ నుంచి. అప్పుడు లేదు, ఇప్పుడే ఉంది, ఇప్పుడు ఈ 5-6 నెలల నుంచే ఉన్నది ఈ పరిస్థితి. అప్పుడైతే టైంకి జీతాలు అన్నీ ఉంటుండే, పని కూడా కరెక్ట్ చేయించుకుంటుండే, మంది కూడా ఎక్కువ ఉండే. ఇప్పుడేంది 30 మందితో పని చేపిస్తారు, 90 మంది ఎక్కడ, 30 మంది ఎక్కడ.